సినీ నటుడు మోహన్ బాబు న్యాయ బ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై న్యాయ బ్రాహ్మణులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని రాజోలు తాలూకా న్యాయ బ్రాహ్మణులు డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం తాడిపాక సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించి న్యాయ బ్రాహ్మణులకు మంచు మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పారని నినాదాలు ఇచ్చారు. రాజోలు తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ కి సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబుకి మంచు మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. కులం పేరుతో దూషిస్తే ఎవరైనా సరే ఊరుకునేది లేదని వారు తెలిపారు. న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు మానుకొండ దుర్గాప్రసాద్, పసుపులేటి శ్రీనివాసరావు, రాలి పట్టాభిరామయ్య, రాలి లోవరాజు, మానుకొండ శ్రీనివాసరావు పలువురు పాల్గొన్నారు. హౌస్లో ఆస్థాన బార్బర్గా పనిచేస్తున్నటువంటి మా నాగశ్రేణిని మీరు గత నెల 17న కులదోషణ చేసి అతన్ని కొట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి నానా చిత్రమైన చేశారు. దానివల్ల తల్లి కూడా మనస్తాపం చెంది ఆవిడ అట్ట రావడం, హాస్పిటల్లో ఉండడం అవి జరిగింది. అది ఇంట్లో కూడా ప్రమాద పరిస్థితిలో ఉంది. కానీ మీరు ఎందుకు ఏ విధంగా చేశారు, దేనికి చేశారు, అతను చేసిన నేరం ఏంటి, మీరు బయటపెట్టండి. మీరు ఈ సమస్య ఏంటో బయటపెట్టి మీరు ఈ ఉద్యమాన్ని మరింత దుర్భం అవ్వకుండా మీరు తొందరగా తీసుకొని దీన్ని బయటపెట్టి ఆ తోడు అయిన కానీ నాగశ్రేణి ఏదైనా తప్పు చేసి ఉంటే మీరు బహిరంగంగా మీడియాకి వచ్చి చెప్పండి. సీసీ ఫుటేజీలు ఉంటాయి, సీసీ ఫుటేజీల్లో చూపించండి. లేదా బహిరంగ క్షమాపణ చెప్పండి. ఒకవేళ మీరే చేస్తే తప్పు, ఒకవేళ మీరు బహిరంగ క్షమాపణ చెప్పని ఎడల, మీరు ఒకవేళ సీసీ ఫుటేజీ కానీ ఈ యొక్క సమస్య మీరు చెప్పని ఎడల, చేయకపోతే మట్టుకి ఈ రెండు రాష్ట్రాల్లో నాయి బ్రాహ్మణులు మరింత ఉద్యమం చేసి మీ యొక్క కుటుంబం మీద అవసరమైతే మేము మీకు కడ్డింగ్లు షేవింగ్లు కూడా ఆఫ్ చేయమని కూడా మేము చేయగలం. ఒకవేళ అలా చేసింటే కనుక మీకు రేపొద్దున చాలా ఇబ్బంది అవుతుంది. అది మట్టి చూసుకుని మీరు తొందరగా దీన్ని ఈ యొక్క సమస్యని క్లియర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఆయన ఇంతవరకు రెస్పాండ్ అవ్వట్లేదు. 11 సంవత్సరాల నుంచి అతని దగ్గర సేవ చేస్తానని ఉన్నాను. నాగశ్రీని నాతో ఏ దేశంగా అతను మీకు దొంగతనం కట్టి కేసు కట్టండి, అతను చిత్రం చేసి కోపరంగా మమ్మల్ని దూషించాడు. అలాగే తెలంగాణలో జరుగుతుందండి, ఆంధ్రలో జరుగుతున్నాయి. బీసీ సంఘాలన్నీ మేము కమ్యూనిటీ పరంగా కార్యక్రమం తీసుకున్నాం. అయ్యాక మీరు కూడా మోహన్ బాబు అనే వ్యక్తి మీద తర్వాత మనం తీసుకునే మీద కంప్లైంట్ మీకు కంప్లైంట్ మోహన్ బాబు.